విపేకా మరణవార్త సీఎం జగన్ కు ఎలా తెలిసింది ఎవరు చెప్పారన్న కోణంలో సీబీఐ విచారించింది జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి విశ్రాంత సీఎస్ కల్లం వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అటెండర్ నవీన్ నుంచి వివరాలు రాబట్టగా వారంతా కొంత భిన్న వాంగ్మూలాలు ఇచ్చారు నవీన్ ఫోన్ ద్వారా అవినాష్ రెడ్డి తనకు చెబితే తాను జగన్ చెవిన వేసినట్లు కృష్ణమోహన్ రెడ్డి పేర్కొనగా భారతి మేడపైకి రమ్మంటున్నారని అటెండర్ చెప్పగా వెళ్ళి తిరిగి వచ్చి విపేకా చనిపోయారని చెప్పారని కల్లం వెల్లడించారు ఎవరో వచ్చి జగన్కు చెప్పారని ఉమారెడ్డి తెలిపారు వివేక హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ ఈ కేసులో కీలక సాక్షుల వాంగ్మూలాల్ని కోర్టుకు సమర్పించింది హత్య విషయం తొలుత జగన్ కు ఎవరు చెప్పారు ఏ సమయంలో చెప్పారు విషయం తెలిసిన తర్వాత ఆయన ఎలా స్పందించారు తదితర వివరాల్ని వారి నుంచి రాబట్టారు పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించేందుకు పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాజీ సీఎస్ అజయ్ కల్లంతో తెల్లవారుజామున జగన్ చర్చిస్తుండగా అటెండర్ నవీన్ వచ్చి తనను ఆ సమావేశం నుంచి బయటకు రావాల్సిందిగా కోరారని సీబీఐకి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు అవినాష్ రెడ్డి మాట్లాడుతారని నవీన్ ఫోన్ ఇవ్వగా వివేకా మరణించారని అవినాష్ రెడ్డి చెప్పారన్నారు ఎలా జరిగిందని అవినాష్ రెడ్డిని అడగగా బాత్రూంలో మృతదేహం ఉందని చాలా రక్తం కూడా ఉన్నట్లు అవినాష్ రెడ్డి తెలిపారన్నారు ఈ విషయం జగన్ కు చెప్పమని చెప్పి ఫోన్ కట్ చేశారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు ఆ తర్వాత తానే వివేక చనిపోయినట్లు జగన్ చెవిలో చెప్పానన్నారు బెడ్రూమ్ బాత్రూంలో రక్తం ఉన్నట్లు కూడా చెప్పానని ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు జగన్ ముందు ఇంటికి వెళ్లి ఆ తర్వాత పులివెందుల వెళ్లారని వివరించారు అవినాష్ తో ఐదు సార్లు ఎందుకు మాట్లాడారని సీబీఐ ప్రశ్నించగా జగన్ పర్యటన కోసమే ఫోన్ చేసి ఉంటానన్నారు జగన్ ఫోన్ వాడారని పిఏ లేదా తన ఫోన్తోనే మాట్లాడుతారని సీబీఐకి కృష్ణమోహన్ వెల్లడించారు మాజీ సీఎస్ అజయ్ కల్లం వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల నుంచి సీబీఐ వివరాలు రాబట్టింది రెండు పంతొమ్మిది మార్చి పదిహేనున జగన్ లోటస్ పాండ్లోనే ఉన్నట్లు సాక్షులు తెలిపారు మేనిఫెస్టోపై చర్చించేందుకు తెల్లవారుజామున లోటస్ పాండ్లో సమావేశమవగా ఉదయం ఐదున్నర గంటలకు అటెండర్ తలుపు కొట్టారని జగన్ సతీమణి భారతి మేడపైకి రమ్మంటున్నారని జగన్ కు చెప్పాడని అజయ్ కల్లం తెలిపారు బయటకు వెళ్లిన పది నిమిషాల తర్వాత వచ్చిన జగన్ బాబాయ్ ఇక లేరని నిలబడే జగన్ మాకు చెప్పారన్నారు మరో సాక్షి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాత్రం ఆ రోజు ఎవరో వచ్చి వివేకా మరణించారని జగన్కు చెప్పారని ఆ వార్త చెప్పింది ఎవరో తనకు గుర్తులేదని తెలిపారు ఈ కేసులో మరో కీలక సాక్షి జగన్ అటెండర్ నవీన్ నుంచి సీబీఐ వివరాలు తెలుసుకుంది జగన్ బంధువులు ఎవరైనా ఫోన్ చేయాల్సి వస్తే తన ఫోన్కే చేస్తారని నవీన్ తెలిపారు ఆ రోజు ఉదయం సుమారు ఆరున్నర గంటలకు అవినాష్ రెడ్డి ఫోన్ చేసి జగన్ ఉన్నారా అని అడిగినట్లు నవీన్ తెలిపారు కృష్ణమోహన్ రెడ్డి జీవీడీ తదితరులు సమావేశంలో ఉన్నట్లు అవినాష్ కు చెప్పినట్లు సీబీఐకి నవీన్ తెలిపారు కృష్ణమోహన్ రెడ్డికి వెంటనే ఫోన్ ఇవ్వమని అవినాష్ రెడ్డి చెప్పడంతో పైన సమావేశం జరుగుతున్న గదిలోకి వెళ్లి కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ ఇచ్చి వచ్చానన్నారు వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తాను వినలేదని వివరించారు వివేకా మృతి విషయం అప్పుడు తనకు తెలియదని ఉదయం ఎనిమిది గంటల తర్వాత టీవీలో చూశానన్నారు ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నరకు సునీతారెడ్డి ఎందుకు ఫోన్ చేశారని నవీన్ ను సీబీఐ ప్రశ్నించింది తనకు గుర్తులేదన్న నవీన్ భారతీ పులివెందుల బయలుదేరారా లేదా అని తెలుసుకోవడానికే ఉంటుందని సీబీఐకి నవీన్ తెలిపారు సునీత ఆమె భర్త రాజశేఖర్రెడ్డి తల్లి సౌభాగ్యమా తనకు చాలా కాలంగా తెలుసునన్నారు భారతికి ఆమె కుమార్తెలకు ఏవైనా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే పరీక్షల కోసం అపోలో ఆస్పత్రిలో వైద్యురాలుగా చేస్తున్న సునీతను సంప్రదించేవాడినని నవీన్ తెలిపారు భారతి ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే సునీత తనకే ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగి తెలుసుకునేవారన్నారు ఆ రోజున వివేకా కుటుంబ సభ్యులతో జగన్ భారతి మాట్లాడారో లేదో తనకు తెలియదన్నారు